ఇంతవరకు నడిచింది మీ చరిత్ర, ఇక ముందు నడిచేది మా చరిత్ర అంటూ బహుజన సాహిత్యానికి నడకై నిలిచిన బహుజన సాహితీ కిరటం మచ్చ ప్రభాకర్ ఇక లేరు. చితికిపోయిన చేనేత నేతా బతుకులను చిల్లాచెదురు చేసింది. తెలంగాణ ప్రాంతంలో చేనేత చితికిలబడిన క్రమంలో ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి అనేక చేనేత కుటుంబాలు పుట్టచేత పట్టుకొని మరాఠా సీమలో అడుగుపెట్టాయి. మహారాష్ట్ర నుండి గుజరాత్ దాకా వలసలు నిరంతరంగా కొనసాగాయి. సిరిసిల్ల మానేరు తీరం నుండి ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామం నుండి ఓ కుటుంబం వలస వెళ్ళింది. నిత్యం జీవనం కోసం పడుతున్న కష్టాల్లోంచి అక్షరాలను ఎత్తి పట్టుకున్న మచ్చ ప్రభాకర్ జీవితమంతా పోరాటాలమేమే. ప్రభాకర్ మృతికి నివాళులర్పిస్తూ మా సిరిసిల్ల ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. నిరుపేద నేత కుటుంబంలో మచ్చ నారాయణ లక్ష్మీ దంపతులకు జన్మించిన ప్రభాకర్ జీవితమంతా వలసల్లోనే గడిచిపోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన తెలుగు మీడియం స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తెలుగు సాహిత్యంపై అపారమైన ఆసక్తిని కనబరిచేవారు ప్రభాకర్. పీడితుల పక్షాన నిలబడి విప్లవ సాహిత్యోద్యమం వైపు చూస్తున్న ప్రభాకర్ మహారాష్ట్రలోని వలస కార్మికుల కష్టాలను అక్షరరూపం ఇచ్చారు. కార్మికులతో మమేకమై పనిచేస్తూ అక్కడ జీవితాన్ని తన రచనల్లో ఆవిష్కరించేవారు. మరాఠా సీమలో వెల్లువెత్తిన ఆత్మగౌరవ పోరాటాలు ప్రభాకర్ను విస్తృతంగా ప్రభావితం చేశాయి. జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలతో ప్రభావితమైన ప్రభాకర్ బహుజన సాహిత్యానికి దారులు వేశారు. ఆత్మగౌరవ పోరాటాలను అక్షర నినాదమై నిలిచారు. 5 దశాబ్దాల పాటు అలుపెరుగని సాహితీ సేద్యం చేసి ప్రపంచంలోనే పేరు పొందిన మహారాష్ట్రలోని ముంబై మహానగర నిర్మాణం వెనుక తెలుగు వాళ్ళు పనిచేసిన తీరును, ముంబై నిర్మాణంలో తెలుగు వాళ్ళ క్రియాశీలత అనే పరిశోధనాత్మక రచన విశేష ప్రాచుర్యం పొందింది. వలస కార్మికులుగా వెళ్ళి నగర నిర్మాణంలో పాలు పంచుకున్న తెలుగు వాళ్ళ నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అక్షరాల్ని అడుగడుగున బహుజనుల పక్షాన ఎత్తిపట్టిన ప్రభాకర్ రచనల్లో ఆత్మగౌరవ నినాదం అంతర్లీనంగా ప్రతి వారిని కదిలిస్తుంది. 3 అడుగుల యుద్ధం, నడుస్తున్న చరిత్ర, నడక, రాజకీయ పెళ్లి లాంటి వచన సుదీర్ఘ కవితా సంకలనాలు తీసుకొచ్చిన ప్రభాకర్ మరాఠా దళిత సాహిత్యాన్ని తెలివారికి పరిచయం చేయడమే కాక మరాఠీలో పలు రచనలు చేశారు. ఆత్మగౌరవం కోసం నిర్వహించిన తెలంగాణ ఉద్యమ ప్రవాహంలో కలిసి వచ్చిన ప్రభాకర్ ముంబైలోని తెలంగాణ వాసులతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. సిరిసిల్ల మానేరు ప్రాంతంతో పెనవేసుకుపోయిన ఆత్మీయ బంధం కలిగిన ప్రభాకర్ 63 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ నిష్క్రమించారు. సామాజిక వ్యవస్థలో సంఘర్షణలు తల ఎత్తినప్పుడు ఆ సంఘర్షణలలో మార్పు కోరాలని తపించే మనిషి ఒక రచయితగా మారడం అనేది అందరూ ఒప్పుకోవలసిన విషయం. నిజంగా మచ్చ ప్రభాకర్ గారు అనే విషయం మన సిరిసిల్ల జిల్లా పోతుగల్లో జన్మించి బతుకు బాటలను వెతుక్కుంటూ బొంబాయి వెళ్ళడం అనేది ఎవరికైనా సాధ్యమే, కానీ ప్రభాకర్కు అసాధ్యమన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మాత్రం మనం మనిషిగా బ్రతకడం వేరు, మనసుతో అందరినీ సంఘర్షించడం వేరు, కూర్పును కోరుకోవడం వేరు, వారిలో మార్పు తేవడం వేరు అన్న ఒకప్పుడు అంటే దాదాపు 40 సంవత్సరాల కింద వారి రచనలు, వారి ఆలోచన విధానాలు, వారి కలయిక మన తెలంగాణలో నుండి వెళ్ళిన వ్యక్తులను మార్చాలనే ఒక తత్వం వారు నిజంగా ఒక గొప్ప మనిషిగా మనం చెప్పుకోక తప్పదు. నిజంగా ఇక్కడ మన ప్రాంతంలో ఉండి ఎన్నో రచనలు చేయడం వేరు, కానీ మహారాష్ట్ర వెళ్ళి ఒక సంఘర్షణలో జీవించి సంఘర్షణలో బ్రతుకుతూ ఇన్ని రచనలు అంటే వారి రచనల్లో వారి కలంలో భేదాభిప్రాయాలు లేకపోయినా వారి విధానం వారి రచనా శైలి వేరు వేరుగా ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి మరణించాడు అని తెలియడం
అతను మహారాష్ట్రకే కాదు, ఇది తెలంగాణ ప్రాంతానికి ప్రధానంగా పద్మశాలులకు ఒక లోటుగా వారి కుటుంబానికి నేను ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.